बजरंग बली की, बजरंग बली की। कर्नाटक अधिकारंलोकि वस्ते धार्मिक संस्थ भजरंग दळ्नु निषेधिस्तामनि कांग्रेस पार्टी प्रकटिंचडंपै तीव्र चर्चनीयांशंगा मारिंदि। कांग्रेस पार्टी मेनिफेस्टोलो प्रकटिंचडंतो पलु हिंदू संघाल आग्रहं व्यक्तं चेस्तुन्नायि। सेक्युलरिज्म ముసుగులు హిందూ వ్యతిరేకిగా కాంగ్రెస్ పనిచేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ తో భజరంగ దళ్ను పోల్చడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి। దేశానికి సమాజానికి సేవ చేయడానికి అంకిత భావంతో పనిచేస్తూ సేవ సురక్ష సంరక్ష విధానాలతో పనిచేస్తున్న ధార్మిక సంస్థను నిషేధిస్తాము అనటం కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండా బయటపడిందని చెప్పొచ్చు। గతంలో స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు సిమి అనే ఉగ్రవాద సంస్థను నిషేధిస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం ఆ పార్టీ రహస్య ఎజెండాలో భాగమే। కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అనేది బహిర్గతమైందని చెప్పొచ్చు। ఓట్ల కోసం అధికార దాహం కోసం ధార్మిక సంస్థలపై విరుచుకుపడుతోన్న వైనాని హిందూ సంఘాలు ఖండిస్తున్నాయి। దీన్ని బట్టి చూస్తే దేశ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ అనేది జగమెరిగిన సత్యం। కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని పలు హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి। కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం పెరిగిపోయింది వాస్తవమే అనేది పలు సంఘటనలు ద్రోపరుస్తాయి। 1947 నుంచి చూస్తే కాంగ్రెస్ హయాంలో ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి। ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ప్రధానిగా స్వర్గీయ అటల్ బిహారీ ఉన్న కాలంలో దేశ మనుగడకు ముప్పు తెస్తున్న కొన్ని ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థల్ని నిషేధిస్తే కాంగ్రెస్ వాటిని వ్యతిరేకించిన సంఘటనలు ఉన్నాయి। కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ఎజెండాతో ముందుకు వెళ్తుంటే బీజేపీ మాత్రం హిందూ సమాజం కోసం పుట్టిన పార్టీగా చెప్పొచ్చు। ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మిగిలిపోయారు అని హిందూ పరిషత్ నాయకుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। కాంగ్రెస్ హయాంలో పెచ్చురిల్లిన ఇస్లామిక్ టెర్రరిజం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా కూడా చిన్న సంఘటన జరగలేదు అన్నది నగ్న సత్యం। అంటే హిందువుల మనోభావాల కోసం సామాజిక భద్రత కోసం పనిచేసేది ఒక్క బీజేపీనే। बजरंग बली की, बजरंग बली की।